Namaskaram friends, welcome to Education Concepts. ఫ్రెండ్స్ మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లో మనకి కంటోన్మెంట్ బోర్డ్ ఆఫ్ డల్హౌస్ నుండి పర్మనెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇవి చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండేటటువంటి పోస్టులు ఇవి మనకి పర్మనెంట్ పోస్టులు ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి మార్చ్ ఐదో తారీఖున రావడం జరిగింది ఈ పోస్టులకి అదే విధంగా ఆన్లైన్ లో అప్లై చేయాలి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకుంటే మనకి మార్చి పద్దెనిమిదో తారీఖు నుంచి తీసుకుంటారు అదే విధంగా మనకి మే పదకొండో తారీఖు అనేది లాస్ట్ డేటు అదైతే గుర్తుంచుకోండి ఇక ఈ పోస్టులకు సంబంధించి వివరాలు చూద్దాం ఈ సంబంధించి ఆఫ్లైన్లో ఆఫ్లైన్ లో ఇటువంటి యాక్సెప్ట్ అయితే చేయరంటూ క్లియర్ గా మెన్షన్ చేశారు అది కూడా మీరు అయితే చూసుకోవచ్చు ఇక మనకి పోస్ట్ నేము పీఎస్కేలు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చేశారు ఆ వివరాలు చూద్దాం ఇందులో మనకి చూసుకుంటే జూనియర్ క్లర్క్ ఫారెస్ట్ గార్డు ఆయా సాఫివాల బిస్టీ మజ్దూర్ జేబిటి టీచర్ కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించిన పే స్కేల్స్ కూడా మనకి మెన్షన్ చేశారు అవైతే ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జూనియర్ క్లర్క్ చూసుకుంటే మినిమం ఐదు వేల తొమ్మిది వందల పది రూపాయలు నుండి మాక్సిమం ఇరవై వేల రెండు వందల వరకు ఉంది అదే విధంగా మనకి పంతొమ్మిది వందల రూపాయలు అనేది అలవన్స్ గా ఉన్నాయి టోటల్ గా మనకి దీనికి సంబంధించి ఇరవై రెండు వేల వరకు పే స్కేల్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఇందులో చూసుకుంటే మనకి అన్ జోడ్ కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది టోటల్గా కూడా ఒక పోస్టే ఉంది అదైతే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనకి ఫారెస్ట్ గార్డు దీనికి సంబంధించి చూసుకుంటే మనకి పే స్కేల్ అనేది మినిమం ఐదు వేల తొమ్మిది వందల పది రూపాయలు మాక్సిమం ఇరవై వేల రెండు వందలు ఉంది అదే విధంగా మనకి రెండు వేల రూపాయల గా ఉన్నాయి టోటల్ గా మనకి ఇరవై మూడు వేల రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇందులో చూసుకుంటే మనకి ఓబీసీ కేటగిరీ ఉంది టోటల్ నెంబర్ ఆఫ్ కూడా ఒకటే ఉన్నాయి ఇక నెక్స్ట్ మనకి సంబంధించి ఈ సెలెక్ట్ అయినట్టు మనకి మినిమం నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుండి మాక్సిమం పదివేల ఆరు వందల రూపాయల వరకు స్కేల్ అయితే ఉంది అదే విధంగా మనకి పదమూడు వందల రూపాయలు అనేది అలవన్సెస్ లాగా ఉన్నాయి ఇందులో చూసుకుంటే మనకి ఒక పోస్టే ఉంది ఇదే అన్ రోడ్ కి అయితే కేటాయించారు ఇక నెక్స్ట్ మనకి సాఫీవాల మనకి మినిమం నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుండి మాక్సిమం పదివేల ఆరు వందల ఎనభై రూపాయల పేస్కేలు పదమూడు వందల రూపాయల అలవన్సెస్ ఇందులో చూసుకుంటే మనకి అన్ రిజర్డ్ కి నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్టీకి ఒక పోస్ట్ ఉంది ఓబీసీకి రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది టోటల్ గా ఎనిమిది వేకెన్సీ ఉన్నాయి అదే విధంగా మనకి పిఎస్సి క్యాండిడేట్ కి సంబంధించి కూడా అడిషనల్ గా ఇంకొక వేకెన్సీ అయితే ఉంది టోటల్ గా మనకి తొమ్మిది వేకెన్సీసు ఇక నెక్స్ట్ మనకి బిస్టీ దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఎస్సి కేటగిరీ సంబంధించి ఒకే ఒక వేకెన్సీ ఉంది టోటల్ గా కూడా ఒక వకెన్సీ ఇక పిఎస్కేల్ చూసుకుంటే మినిమం నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అండి మాక్సిమం పదివేల ఆరు వందల ఎనభై రూపాయలు ఇక నెక్స్ట్ మనకి మజుతూరు దీనికి సంబంధించి చూసుకుంటే మనకి మినిమం స్కేల్ అనేది నాలుగు వేల తొమ్మిది వందలు మాక్సిమం పదివేల ఆరు వందల ఎనభై రూపాయలు దీనికి కూడా మనకి అలవెన్సెస్ అనేది పదమూడు వందల రూపాయలు ఉన్నాయి టోటల్ గా మనకి పన్నెండు వేల రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇందులో కూడా మనకి అన్ ఒక వేకెన్సీ ఉంది టోటల్ గా కూడా ఒక వేకెన్సీ ఉంది ఇక నెక్స్ట్ మనకి ఫైనల్ గా టీచర్ ఇక ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయినట్లయితే మనకి మినిమం ఐదు వేల తొమ్మిది వందల పది రూపాయలు మాక్సిమం ఇరవై వేల రెండు వందల వరకు పేస్కెల్ ఉంది అదే విధంగా మనకి మూడు వేల రూపాయలు అనేది టోటల్ గా మనకి చూసుకుంటే మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ మూడు వేకెన్సీస్ లో మనకి కి సంబంధించి రెండు ఎస్ఈ కి సంబంధించి ఒకటి అయితే ఉన్నాయి మొత్తం చూసుకుంటే ఈ విధంగా వేకెన్సీస్ పేస్కేల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు ఇవైతే చూసుకోవచ్చు ఇంకా మనకి మరిన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు ఆ డీటెయిల్స్ చూద్దాం మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూనియర్ క్లర్క్ కి సంబంధించి అయితే చూద్దాం జూనియర్ క్లర్క్ కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా మెన్షన్ చేశారు అదే విధంగా మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు కానీ టైపింగ్ సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలని మెన్షన్ చేయలేదు ఓన్లీ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అదే విధంగా ఎంఎస్ వాడు ఎంఎస్ ఎక్స్ఎల్ మీద కొంచెం రికగ్నైజేషన్ అంటే నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు అది కూడా మీరు ఎక్తి గుర్తు వీటికి సంబంధించి సర్టిఫికేట్స్ అవసరం లేదు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఇక మనకి టైపింగ్ లో చూసుకుంటే మనకి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్ లో ట్వంటీ ఫైవ్ వర్డ్స్ మినిట్ అనేది హిందీలో టైప్ చేయకుండా ఉండాలి ఇక నెక్స్ట్ మనకి ఫారెస్ట్ గార్డ్ దీనికి చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా ఉంది ఇంటర్మీడియట్ తప్ప ఇంకా మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ అయితే లేవు కాకుండా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే మెన్షన్ చేశారు ఇందులో మనకి మేల్ కి ఫిమేల్ కి సెరేట్ గా అయితే మెన్షన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ కి చూసుకుంటే హైట్ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి చెస్ట్ అనేది సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి వితౌట్ ఎక్స్పెన్షన్ అంటే గాలి పీల్చక ముందు గాలి పీల్చిన తర్వాత ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అంటే ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలి ఇక ఫీమేల్ క్యాండిడేస్కి చూసుకుంటే హైట్ అనేది వన్ ఫిఫ్టీ ఉండాలి చెస్ట్ అనేది సెవెంటీ ఫోర్ ఉండాలి వితౌట్ ఎక్స్పెన్షన్ అంటే గాలి పీల్చక ముందు గాలి పీల్చిన తర్వాత సెవెంటీ నైన్ అయితే ఉండాలి అంటే ఫైవ్ అంటే అంటే ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెండ్ అయితే అవ్వాలి అదైతే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే ఆయా సాఫీవాలా బ్రిటిష్ మజదూర్కి సంబంధించి ఎయిత్ క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా మెషన్ చేశారు ఇంకా ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయలేదు అదైతే చూసుకోండి ఇక నెక్స్ట్ మనకి జీబీటీ టీచర్కి సంబంధించి మెన్షన్ అయితే చేశారు దీనికి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ రావాలి అదేవిధంగా మనకి డిఈఎల్ఈడీ చేసిన అభ్యర్థి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు బీఈడి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు దానితో పాటు సీటెట్ కూడా క్వాలిఫై అయితే అవ్వండాలని చెప్పి మెన్షన్ చేశారు ఇది కూడా మీరు అయితే చూసుకోవచ్చు ఇంకా మనకి చూసుకుంటే ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు జనరల్గా పోస్టులకు అప్లై చేయడానికి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఇరవై ఐదు సంవత్సరాలు మనకి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు ఏజ్ అదే అదేవిధంగా మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు కూడా ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు జనగల్ జనరల్ గా మనకి చూసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు చూసుకుంటే మనకి ఏజ్ రిలాకేషన్ అనేది టెన్ ఇయర్స్ ఇస్తారు కానీ ఇప్పుడు పోస్టులకు మాత్రం ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు అదైతే చూసుకోండి ఈ ఏజ్ అనేవి యాడ్ చేసి మనకి ఏజ్ లైతే మెన్షన్ చేశారు అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి ఇక్కడ మనకి ఆఫ్ సెలక్షన్ అనేది సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో మెన్షన్ అయితే చేశారు పోస్ట్ గ్రాడ్యూ వారికి మనకి మెన్షన్ అయితే చేశారు చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకుంటే జూనియర్ క్లర్క్ కి సంబంధించి మెన్షన్ చేశారు దీనికి సంబంధించి మనకి ఒక ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇందులో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అంటే ఒక ప్రశ్నకి నాలుగు చాయిస్ బిట్స్ అయితే ఉంటాయి సంబంధించి టోటల్ గా మనకి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి టైం చూసుకుంటే మనకి నైన్టీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఇస్తారు అదే విధంగా మనకి స్కిల్ టెస్ట్ లో ఎంఎస్ వాడు ఎంఎస్ ఎక్స్ఎల్ కు సంబంధించి నాలెడ్జ్ అయితే టెస్ట్ చేస్తారంటూ మెసేజ్ చేస్తారు ఇది మనకి జూనియర్ క్లర్క్ కు సంబంధించి ఇక నెక్స్ట్ మనకి ఫారెస్ట్ గార్డు దీనికి సంబంధించి కూడా మనకి చూసుకున్నట్లయితే హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి మనకి నైన్టీ మినిట్స్ టైం అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ ఇస్తారు అదే విధంగా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఆల్రెడీ తెలియజేశాను ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే ఆయా సాఫీవాల మజదూరు బ్రిటిష్ కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి చూసుకుంటే మనకి హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ జరుగుతుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇంకా మనకి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ టెస్ట్ అయితే ఉండవు ఇక్కడ మనకి చూసుకుంటే పీఈడీ అని మెన్షన్ చేశారు కానీ ఆ టెస్ట్ అయితే దీనికి అవసరం లేదు దీనికి కూడా మనకి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఇస్తారు ఇక ఫైనల్ గా మనకి చూసుకుంటే జీబీటీ టీచర్ దీనికి సంబంధించి చూసుకుంటే మనకి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ అయితే ఇస్తారు అంటే నైంటీ మినిట్స్ టైం అయితే ఇస్తారు ఎగ్జామ్కి అదే విధంగా చూసుకుంటే మనకి ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి మెన్షన్ అయితే ఇచ్చేస్తారు ఈ టాపిక్స్ అయితే చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ న్యూమికల్ యాప్టిట్యూ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి పోస్ట్ కోడ్ కోడ్లు చూసుకుంటే మనకి ఒకటికి మూడుకి నాలుగుకి ఐదుకి ఆరుకి కి సంబంధించిన పోస్ట్ ఈ విధంగా ఉంటాయి ఎగ్జామ్ అనేది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి పోస్ట్ కోడ్ టూ కి సెవెన్ కి సెపరేట్ గా అయితే ఉన్నాయి పోస్ట్ కోడ్ టూ అంటే మనకి చూసుకుంటే ఏదైతే ఫారెస్ట్ గార్డ్ ఉందో ఫారెస్ట్ గార్డు అదే విధంగా పోస్ట్ కోడ్ సెవెన్ అంటే మనకి జేబీటీ టీచర్ కి సంబంధించి వీటికి సంబంధించి సెపరేట్ గా అయితే ఉన్నాయి పోస్ట్ టూ ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి చూసుకుంటే సిలబస్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ న్యూమెరికల్ యాప్టిట్యూడ్ కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్స్ కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ టోటల్గా ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇక నెక్స్ట్ మనకి జేబీటీ టీచర్కి సంబంధించి చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ న్యూమెరికల్ యాప్టిట్యూడ్ కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్స్ సంబంధించి ట్వంటీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ విధంగా అంటాయని చెప్పి మెన్షన్ చేశారు ఇదైతే చూసుకోవచ్చు మనకి సిలబస్ అనేది ఈ విధంగా మెన్షన్ చేశారు ఇక ఈ పోస్ట్ కి ఆన్లైన్ అప్లై చేయాలని మెన్షన్ చేశాను కదా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంది ఈ అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఓన్లీ ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఎస్ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు అదైతే గుర్తుంచుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను ఆల్రెడీ నేను నోటిఫికేషన్ ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను కాకుండా కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి నోటిఫికేషన్ అయితే యూస్ అవుతుంది సో నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసి మీరు దగ్గర అదే విధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను ఎప్పుడైతే మనకి మార్చి పద్దెనిమిది వస్తుందో అప్పుడు మీరు ఈ పోస్టులకు అప్లై అయితే చేయొచ్చు అదైతే గుర్తుంచుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు కావాల్సిన రెండు లింక్స్ అయితే ఉంటాయి మరిన్నిటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ పతి ఫ్రెండ్ కి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు